సీఎంటీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టును రద్దు చేయడం దారుణం. మందమర్రిలో అఖిలపక్ష నాయకుల ఆవేదన డిమాండ్. ఏఎల్పి బొగ్గుగని బొగ్గు ఉత్పత్తి ఆశాజనకంగా ఉంది. లాంగ్ వాల్లో పనులు ఆపకుండా ప్రతి కార్మికుడు జాగ్రత్త పడాలి. ఏఎల్పి జీఎం వీరారెడ్డి ప్రకటన. రాఘవపూర్ గ్రామంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో హరితహారం. హుజూరాబాద్ ఎంపీపీపై అవిశ్వాస తీర్మాన నోటీసును రెవెన్యూ డివిజన్కి అందజేసిన 9 మంది ఎంపీటీసీలు. వారం రోజుల్లో లెక్క పొరుగు బయటకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాం. కలెక్టర్ దేవసేన. హుజూరాబాద్ నగరంలో రాజకీయ అనిశ్చిత. మున్సిపల్ చైర్మన్ విజయ్ కుమార్ రాజీనామా. మరోవైపు ఎంపీపీ అవిశ్వాసం ప్రకటించిన 9 మంది ఎంపీటీసీలు. కాసిపేట మండలంలో కాటన్ చర్చ్ పలు వాహనాలు సీజ్. గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల రాష్ట్ర వ్యాప్త నిరోధక సమ్మెకు మద్దతు తెలిపిన టీఎంటీసీ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్. పాండవులకుట్ట సమీపంలో 38 ఏళ్ల దుడ్డి ఏసబు హత్య. వరుసకు తమ్ముడే కర్రతో మోది హత్య చేశాడు. సిఎస్ శ్రీనివాస్. పదవీ విరమణ కార్మికులకు ఘన సన్మానం. ఆదరణ పిల్లలాశ్రమంలో అగత్యం చేసిన వారు కఠినంగా శిక్షించాలి. మంచిర్యాల జిల్లా మందమరి కమిటీ హాల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రాణహిత నదిపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 9 చెట్టు ప్రాజెక్టును రద్దు చేయడం దారుణమైన చర్చగా పరిగణించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ ప్రాణహిత నదిపై కాకుండా వర్ధ నది మీద బ్యారేజ్ నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని అఖిలపక్షం తప్పుపట్టింది. ఈ నిర్ణయం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. కేవలం కమిషన్ల కోసమే కుకృతిపడి తీసుకోవడం తప్పుపట్టింది. మన రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితులు నెలకొన్న రోజులలో ఈ ప్రాణహితకు సూత్రధారి ఎన్టీ రామారావు అనే విషయం చెప్తున్నాను. మరొక కానీ కాదు, ఎందుకంటే నేను ఎమ్మెల్యే ఉన్నాను. ఎన్టీ రామారావు ఎమ్మెల్యే రోజు నేను ఎమ్మెల్యే అయితే ఎన్టీ రామారావు గారికి మేము కొన్ని అంశాలను మేము రిప్రజెంటేషన్ చేసినప్పుడు మా దగ్గర జీవనదులు ఉన్నాయి, వినియోగించుకునే పరిస్థితి లేదు అని చెప్పడం జరిగింది. హరిరామకృష్ణయ్య అని ఒక రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, ఆయన దగ్గర గవర్నమెంట్ అడ్వైజర్ ఉండేది ఆ రోజుల్లో. ఆయన అడిగినాడు, అయితే ప్రిలిమినరీ ఇంక్వైరీ చేయండి, రిపోర్ట్ నాకు పంపండి, తర్వాత ఆలోచిస్తా అన్నాడు ఎన్టీ రామారావు గారు. అప్పుడు మా గోపెం తెలుసు, భాగతరెడ్డి, రాజేశ్వరరావు, ఇంకో వెంకటరామారావు ఇక్కడ మాదిరి డీజీ, ఆయన వీళ్ళంతా ఇంజనీర్లు ఉండరు మన జిల్లాలో. వాళ్ళకు పైనుంచి చీఫ్ ఇంజనీర్ ఆర్డర్లు వచ్చినాయి. వాళ్ళు ప్రాణహిత ప్రాజెక్టు సర్వేకి పోయినారు. నాకు స్వయాన భాగతరెడ్డి గారు ఇంజనీర్, ఆయన రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, ఆయన కూడా అప్పుడు ఆయన మన దగ్గర డీజీ ఉండే. మల్లేష్ గారు ఒక పెద్ద ప్రాజెక్టు ఇన్వెస్టిగేషన్ పోతున్నాం, ఒకసారి నువ్వు చూస్తే బాగుంటుందని అన్నారు. నేను ఆళ్ళ జేబుల్లో వాళ్ళు సర్వే చేసే సందర్భంగా పోయిన ఆశ్చర్యపోయి నేను. మరి ఇక్కడ నీళ్లు 7 జిల్లాలకు, తెలంగాణలో 7 జిల్లాలకు ఈ నీళ్లు పారదలేరు అని అంచనా పడింది. సరే, ఆ రకంగా తెలుగుదేశం పీరియడ్లో దీనికి రూపకల్పన సూత్ర ప్రయత్నం. ఈ ప్రాంతంలో పోయే నదికి ఆనకట్ట కట్టి మనకి న్యాయం చేయాల్సిన పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ చేయలేకపోతే జరిగే నష్టాన్ని ఊహించి మరి అన్ని పార్టీలు కూడా వేరు వేరు ఎజెండాలు ఉన్నా ఎజెండాలన్నీ పక్కన పెట్టి ఏకైక ఎజెండాలన్నీ పక్కన పెట్టి ఏకైక ఎజెండాతో ఈ యొక్క ప్రాంతాన్ని సస్యశ్రావణం చేయాలనే ఉద్దేశంతో అన్ని పార్టీలను కలుపుకొని ఒక తాటిపై తీసుకొచ్చి చేస్తున్న పోరాటాన్ని ఇది ఆరంభం మాత్రమే అన్నగారు చెప్పినట్లు మరి ప్రతి వాడ వాడలా కూడా ఇది తీసుకెళ్లాలి. అది ఏం చెప్తున్నారా అంటే చెప్పిన ఎన్నీ అబద్ధాలే, శుష్క అబద్ధాలు. ఏమంటే అరచేతిలో వైకుంఠం చూపిస్తాడు,
మన కళ్ళ ముందునే మొత్తం అసలు కాలు పెట్టి ఏం చెప్పింది అప్పుడు హెలికాప్టర్ నుంచి ఇక్కడ కూర్చొని కాలు పెడితే నీళ్ళు అటు వస్తాయంట ఇటు వస్తాయంట మాటలు దళితుని ముఖ్యమంత్రి చేస్తాని. అది ఇంకా చాలా ఎన్ని వాగ్దానాలు కాదు, ఎన్ని వాగ్దానాలు ఆయన చేస్తున్నది ఏంటంటే ఈ చేస్తున్నాడు ఆ అంటే అవినీతి, అవినీతిలో నంబర్ వన్ ఉన్నది. ఆ అంటే ఆశ్రిత పక్షపాతములు, మరి ఆశ్రిత పక్షపాతం ఉన్నది, ఆక్రమణలు ఉన్నాయి. ఈ అంటే ఎవరన్నా గట్టిగా మాట్లాడుతూ నిరుపున పెట్టడం మొదలు పెడితే మమ్మల్ని దొక్కి నీ కమిషన్ల కొరకు కొత్త ప్రాజెక్టు నువ్వు ప్రారంభం మొదలు పెట్టి మరి ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్పాడు కృష్ణారెడ్డి అనేటువంటి కాంట్రాక్టర్కు ఆంధ్ర ఆయనకి ఇచ్చింది ఇది కూడా. ఈ మాట వచ్చింది కేసీఆర్ దగ్గర మేము ఇంతకుముందు ఒకసారి మలేషియా తెలుసు ఏమన్నాడంటే ఆంధ్ర వాళ్ళకి ఎందుకు ఇచ్చిందా ఈ కాంట్రాక్టింగ్ కేసీఆర్ అని అంటే ఆయన అన్నడట ఇది నిజం మాట చెప్తున్నా అవన్నీ చెప్పట్లేదు నవ్వడానికి కాదు మరి దాని కొడుకు పరిశీలిస్తారా తెలంగాణ అని అన్నట నిజం చెప్తున్నా నేను అబద్ధం చెప్పట్లేదు నిజమే ఆయన నోటితోటి ఆయన స్వయంగా అంతేందుకు మొన్న మా ఎమ్మెల్యే పెన్షన్ పెంచామని చెప్పారు మేము అడగాలని పోతే ఆయన నోటు తెచ్చిన మాట ఏంటంటే ఇంకో 20,000 పెంచండి అని చెప్పారు అంటే మంచిది అన్నాడు. మేము బయటికి పోయిన తర్వాత మాజీలు అంతా కూడా కాంగ్రెస్ గారిని కొట్టుకున్నాను అది అంత శుద్ధ అబద్ధాలు పొదలు మీదికి ఒక మాట మాట్లాడతాడు లోపల ఒక మాట మాట్లాడతాడు మీద కావులించుకుంటాడు ఓ ఇక అంతకంటే ప్రేమ ఇంకేమని పెట్టలేదు ఈ సమావేశంలో సిపిఐ మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్, టీడీపీ రాష్ట్ర నాయకులు సంజయ్ కుమార్, న్యూ డెమోక్రసీ నాయకులు నయనాల గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే సాత్కు సంజీవరావు, పార్టీ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ శరత్ బాబు, నాయకులు లక్ష్మణ్, శ్యామ్ సుందర్, దుర్గం నరేష్ తదితరులు పాల్గొన్నారు. రామగిరి మండలం సెండరేగాల్లోని ఆర్జీ3 జిఎం కార్యాలయంలో ఏఎల్పి గనికి సంబంధించిన బొగ్గు ఉత్పత్తిపై జిఎం వీరారెడ్డి మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఏఎల్పి బొగ్గు గని లాంగ్ వాల్ పనులు ఆగకుండా ప్రతి కార్మికుడు క్రమశిక్షణతో ఇది మన ఇంటి పని అనే విధంగా భావించి పనిచేస్తున్నప్పుడే సంస్థ మనుగడ పొందుతుందన్నారు. ఈ సందర్భంగా బొగ్గు ఉత్పత్తి వివరాలను తెలియజేశారు. సీట్స్ ఉన్నాయి దాన్ని నింపడానికి గాను మనకు నోటిఫికేషన్ జారీ చేయడం ఇది 3/7/2018 నాడు వచ్చింది. వాళ్ళకు మనం ఆల్రెడీ లాస్ట్ డేట్ కూడా అయింది మనం పంపించడం జరిగింది. మరియు మినిమం వేజెస్ ఫర్ సఫాయి కర్మచారి వర్కింగ్ ఆన్ హౌస్ వర్కింగ్ జరిగింది చంద్రబాబు. తర్వాత రచ్చపల్లి విలేజ్ కూడా మనం బిట్టుపల్లి R&R అనేది బాగానే ప్రోగ్రెస్ ఉన్నది. ఎప్పటికల్లా తెవచ్చు మనకి రెడీగా ఉంది సార్, ప్లాట్స్ అలాట్మెంటే సో అది కూడా డిసెంబర్ కల్లా చట్టం ప్రకారం వాళ్ళకి అడుగుతున్నారు దాని క్లారిఫికేషన్ ఆగింది కానీ మనం అలాట్మెంట్ చేయమని చెప్పేసి ప్లాట్స్ రెడీగా ఉంది. బిట్టుపల్లి ఇది అయిపోయింది కాబట్టి వీళ్ళు ఖాళీ చేయాలి, ఒకటి ఎన్సిక్స్ కెనాల్ ఒకటి డైవర్షన్ చేయాలి. ఈ రెండు చేస్తే మనకి సెకండ్ ప్యానెల్లో అడ్డాలకు అడ్డంకులు లేకుండా మనం కంప్లీట్ చేసుకోగలుగుతాం. ఈ సమావేశంలో వీరారెడ్డితో పాటుగా SO2 GM అధికారులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలోని రావుపూర్ గ్రామంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం హరితహార కార్యక్రమం నిర్వహించి మొక్కలు నాటారు. ఈ హరితహార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే హాజరై ప్రసంగించారు. 3 కోట్ల రూపాయల పన్ను జరిగింది. రాబోయే ఈ సంవత్సర కాలంలో దాదాపు 1 కోటి రూపాయల పని జరుగుతుంది, ఇంకా కూడా జరగదు. ఎందుకంటే ఇక్కడ గ్రామస్తులందరూ కోరుతా ఉన్నారు, సర్పంచ్ గారు కోరుతా ఉన్నారు ఆ రోడ్డు డౌన్ తీసేసి దాంతో మంచిది కట్టాలని. అది కనుక పడితే దానికి 1 కోటి రూపాయల పైన అది కూడా ప్రతిపాదన పంపిస్తా ఉన్నాం. అంటే ఇవన్నీ మనం ఒక్కసారి ఆలోచించాలి. ఈ 4 ఏళ్ల కాలంలోనే కిట్ జరిగితే తెలియదు, కానీ ఆ 10 నెలల కాలంలో నేను స్వయంగా కొన్ని గ్రామాలకు లైట్లు ఇవ్వటం జరిగింది, కొన్ని గ్రామాలకు లైట్లు ఇవ్వటం జరిగింది. మేము సర్పంచం గెలిచాం, దసరా పండుగ వచ్చింది, మా దగ్గర రూపాయి లేదు, మా గ్రామానికి లైట్లు పెట్టలేదు, మేము కొత్త సర్పంచం వచ్చినామంటే దాదాపు 60-75 గ్రామాలకు స్ట్రీట్ లైట్లు కొనివ్వటం జరిగింది.
తర్వాత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత నుండి ఈ గ్రామంలో అభివృద్ధి పనులు మొదలైంది. వచ్చినాకనే ఒక 30 లక్షల రూపాయల సీసీ రోడ్డు వేసుకుంది. వెంటనే ఆ ఎస్సీ కాలంలో ఈజీఎస్ ద్వారా, అంటే అది వాపసు పోయినటువంటి ఫండ్, అది ఆ నిధులు వాపసు పోయింది. ఈ వాపసు పోయి దాదాపు 10 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు వాపసు తెచ్చి ఆ ఈజీఎస్ ద్వారా మళ్ళీ అన్ని కొన్ని గ్రామాలు ఇవ్వటం జరిగింది. ఆ రోజు కనుక అది మర్చిపోయి ఉంటే చాలా గ్రామాలకు నష్టం జరిగింది. అప్పుడు 30 లక్షల రూపాయలు కేవలం రాఘవాపురంకి వచ్చింది, చీకురాయికి వచ్చింది. ఇట్లా మండలంలో పెద్ద కలవల సమితం గ్రామాలకు వచ్చింది, ఇట్లా మిగతా మండలాల్లో కూడా వచ్చినాయి. అంటే ఆ రోజు కొంచెం ఆలోచన చేసి వెంటనే ఏదైనా జరగాలని ఆలోచనతో ఈజీఎస్ లో ఏర్పాటు చేసి ఇవ్వటం జరిగింది. అట్లా 30 లక్షల రూపాయలు సీసీ రోడ్లు. తర్వాత అదే ఈజీఎస్ లో ఒక 20 లక్షల రూపాయలు రాఘవాపురం నుంచి దేవునిపల్లికి రోడ్డు వేసుకున్నాం, మెటల్ రోడ్డు వేసుకున్నాం. అప్పుడు రైతులందరూ కూడా మాకు రోడ్డు కావాలా, వాళ్ళందరూ మా చెల్లెల పోవటానికి పొలాల పోవటానికి అవసరం ఉందని చెప్పి ఆ కోరిక మేరకు 20 లక్షలతో రోడ్డు వేసుకున్నాం. తర్వాత ఒక స్కూల్ బిల్డింగ్ కట్టాం, ఒక 50 లక్షలు 50-60 లక్షల రూపాయలు కాంపౌండ్ వాల్. ఇక్కడ నుండి ఈ రాఘవాపూర్ ఆ రోడ్ నుంచి గవర్నమెంట్ పేట తార్ రోడ్ వేసుకున్నాం మనం. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సునీత రాజేందర్, గ్రామ సర్పంచ్ అర్కట్ రామస్వామి, ఎంపీటీసీ సునీత లక్ష్మణ్, గాండ సదయ్య, వార్డు మెంబర్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎంపీపీ ఉడతల సరోజందేవిపై అవిశ్వాస తీర్మానం నోటీసును, 9 మంది ఎంపీటీసీలు సంతకాలు చేసిన దరఖాస్తును రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో ఈరోజు అందజేశారు. హుజూరాబాద్ ఎంపీపీ ఉడతల సరోజందేవిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఎంపీటీసీలు బాపు తిరుపతి, కంకనాల సరోజన, బుక్కల రామరెడ్డి, నగునూరు కొమరయ్య, బండ సునీత, మాడిద జయపాల్ రెడ్డి, గొడుగు దేవేంద్ర, నడిగుడి సామ్యల్, గుంపుల సమ్మేయులు సంతకాలు చేసిన నోటీసులను అందజేస్తూ జిల్లా కలెక్టర్ వెంటనే అందజేయాలని అధికారులను కోరారు. యాక్ట్ ప్రకారం కలెక్టర్ గారికి మళ్ళీ ఒక రిపోర్ట్, ఇది ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తాము రిజిగ్నేషన్ ఇచ్చిందని, తర్వాత ఇట్లా ఇచ్చారు కాబట్టి యాక్ట్ ప్రకారం కలెక్టర్ గారికి రిపోర్ట్ పెట్టడం జరుగుతుంది. దాని ప్రకారం గైడ్ లైన్స్ ప్రకారం కలెక్టర్ గారు ఏది ఇస్తే దాని ప్రకారం ఫాలో. రాఘవపూర్ గ్రామంలోని గోదాముల ద్వారా లక్కపురు వస్తుందని ప్రజలు జిల్లా కలెక్టర్ దేవసేనకు ఫిర్యాదు చేయగా సంబంధిత అధికారులను ఆదేశించి ఎంక్వైరీ చేసి విచారణ చేపట్టాలని ఆదేశించగా వారు విచారణ చేసి వారం రోజుల్లో లక్కపురుగులు బయటికి రాకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. రాఘవపూర్ గోదాములను తనిఖీ చేయడానికి డిఎం అభిషేక్ సింగ్ వచ్చి విచారణ జరిపించారు. గ్రామ సర్పంచ్ అరకు రామస్వామి, మార్కు లక్ష్మణ్, సదయ్య, తోట శ్రీనివాస్, మరో 100 మంది ప్రజలు వచ్చి గేటుకు తాళం వేశారు. వెంటనే డిఎం అభిషేక్ స్పందించి వారం రోజుల గడువు అడిగి పురుగు రాకుండా స్ప్రే చేస్తామని హామీ ఇవ్వడంతో సద్దుమణిగింది. యాక్చువల్లీ ఇది చాలా పెద్ద గొడవ ఉందండి. అలా 3 కమాడిటీస్ ఉన్నాయి. ఒకటి రా రైస్ 20,000 టన్స్ ఉంది, ఒక 40,000 టన్స్ మేజ్ ఉంది, మిగతా 40,000 బాయిల్ రైస్ ఉంది. దాని వల్ల మనకు ఇన్ఫెస్టేషన్, అంటే వాళ్ళు కవర్ చేసినా కూడా అక్కడే ఉండలేదు, కంటామినేట్ అవుతుంది. ఇక్కడ నుంచి అక్కడ క్రాస్ ఇన్ఫెస్టేషన్ అవుతుంది. సో ఒక 10 డేస్ టైం ఇచ్చి మేము కూడా సూపర్వైజ్ చేస్తాము. మొత్తం డే ఆల్టర్నేట్ డేస్ మొత్తం స్ప్రేయింగ్ చేపిస్తాము, ఇంకా కవర్ తెప్పిమని చెప్తాము. లేకపోతే పక్కన మేనేజర్ గారు ఉన్నారు, వాళ్ళ ఎస్డబ్ల్యూసీ నుంచి కవర్స్ ఇస్తారు, వేసి ఒక 1 వీక్లో మొత్తం కవర్ క్లియర్ చేస్తామండి. ఒకేసారి అన్ని కవర్స్ పడితేనే ఇది క్లియర్ అవుతుంది. ఎఫ్సీఐ గారు డిఎం గారు కూడా చెప్పినాం, రేపు వాళ్ళు కూడా వస్తే కొంచెం చెక్ చేస్తారు. శాశ్వత పరిష్కారం అంటే ఉంటుందండి, కరెక్ట్గా మెయింటైన్ చేస్తే అవుతుంది, ట్రై చేద్దాం. ఇప్పుడు యాక్చువల్లీ రెయినీ సీజన్లో వాళ్ళ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది, ఇన్సెక్ట్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు తొందరగా గ్రో స్ప్రెడ్ అయితేనే ఉంటుంది. సో ఈ టైంలోనే కొంచెం మనం జాగ్రత్త చూసుకోవాలి.
ఒక 10 డేస్లో గ్యారంటీగా మేము క్లియర్ చేస్తాం. వాళ్ళు ఏమంటారు అంటే తినే అన్నంలో కూడా వస్తున్నాయి, దాని పరిస్థితి ఏంటి అంటే మాట్లాడుతున్నాను. అదే చూసాను, ఇప్పుడు ఏమి చర్యలు చేసుకోవచ్చు? ఇప్పుడు ఇప్పుడు చెప్పాను కదా, మన వాళ్ళు కవర్లు చాలా ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే కవర్స్. మనం ఉన్నాయో ఎట్లా 150 కవర్స్ ఉన్నాయి, ఇంకో 150 తెప్పిస్తున్నాము. అంటే ఒక్కొక్క స్టాక్కి ఒక కవర్ పడుతుంది, సో 300 స్టాక్స్ అట్లనే కవర్ చేస్తాం ఒకేసారి. దాని తర్వాత ఆల్టర్నేట్ డే స్ప్రేయింగ్ చేపిస్తాం. స్ప్రేయింగ్ చేపిస్తా కూడా మాక్సిమం ఓపెన్లో ఉన్నప్పుడు సరిపోతుంది. పొలాలు ఎట్లుండేదా, అట్లుండాలా? కేవపురం ఎట్లుండదా? మాది ఎప్పుడు మీ ఎట్లా ప్రశాంతంగా ఉన్నదో మాకు అట్లుండాలి. లేకుంటే ఖబర్దార్ కొడుకులారా, గోదావరి నా కొడుకులారా, మేము విడిచిపెట్టాం రా, మేము విడిచిపెట్టాం మిమ్మల్ని. మీరు ఎన్ని రోజులు చేస్తారో, మీరు ఎన్ని రోజులు ఏసీ రూములు పెట్టరో చూస్తా. ఈ గోదావరిలో అందరు వచ్చి ఒక 10 రోజులు అనుకోమాను, పిల్ల పిల్లలతో 10 రోజులు పట్టుకోమాను, 5 రోజులు ఒక్క పూట అనుకోమాను, ఒక రోజుకి ఇట్లా ఒక పూట అనుకోని నిర్దయమాను. మేము ఊరు ఇచ్చి పెట్టిపోతాం, ఊరు ఇచ్చి పెట్టిపోతాం, ఒక్క హైకోర్టు పిటిషన్ పెడతాను, హైకోర్టు కలెక్టర్ పోయి హైకోర్టు పిటిషన్ పెడతా, నువ్వు కేసు పెట్టుకొని ఏమైనా పని పోయి వీల్లేదు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణం మొదటి నుంచి రాజకీయాలకు పృటిగడ్డగా ఏర్పడింది. ఎప్పుడు వాడి వేడి రాజకీయాలతో వేడెక్క ఈ గడ్డకు ఆనాటి నుండి నేటి వరకు మంత్రి పదవులు కొనసాగుతూనే ఉంటున్నాయి. కానీ పూర్తికాలం ముగియక ముందే రాజీనామాలు చేయడం, రాజకీయంగా వేడెక్కడం కొన్నేళ్లుగా జరుగుతుండగా ప్రస్తుతం టీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ ఎంపీలపై అవిశ్వాసం ప్రకటించడంతో డైనమిక్ మంత్రికి డైనమిక్గా రాజకీయాల్లో సమస్య తలెత్తింది. రాజ్యాంగబద్ధంగా 4 ఏళ్లు పూర్తి చేస్తే గానీ అవిశ్వాసాలు ఉండవనే చట్టాలను ఉన్నందున రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీపీ, జడ్పీపీ, మున్సిపల్ కార్పొరేషన్ పాలక వర్గం 4 ఏళ్లు ఎప్పుడు ముగుస్తుందా అని చూసి 4 ఏళ్లు దాటిన ఒక్కరోజు గడవగానే సొంతింటి పాటలోనే అవిశ్వాస సునామీలు బహిర్గతం కావడంతో రాష్ట్రమంతా రాజకీయ చర్చ రసవంతరంగా జరుగుతుంది. కానీ ఎక్కడ లేని విధంగా హుజూరాబాద్లో 17 మంది కౌన్సిలర్లు చైర్మన్ విజయ్ కుమార్పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి నోటీసులు జారీ చేయడం, ఆ వెంటనే చైర్మన్ తన పదవికి రాజీనామా చేయడం రాజకీయ అనిశ్చితకు ఏర్పడింది. ఇది ఇలా ఉంటే మరోవైపు ఎంపీపీ ఒడితల సరోజిందేవిపై 9 మంది ఎంపీటీసీలు అవిశ్వాస తీర్మాన నోటీసులను ప్రవేశపెట్టి అధికారులకు పంపించడం జరిగింది. దీంతో హుజూరాబాద్ గల్లీ గల్లీన అవిశ్వాసం చర్చ కొనసాగుతుంది. మంత్రి ఈటల రాజేందర్ చుక్కేదురా లేదా అంత ప్లాన్ ప్రకారమే జరుగుతుందా అని ప్రతిపక్ష పార్టీల నాయకులు జోరుగా చర్చించుకుంటున్నారు. ఏమైనా రాష్ట్ర అధిష్టానం నిర్ణయానికై ఎదురు చూద్దాం అంటున్నారు హుజూరాబాద్ ప్రజలు. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపిర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్.
సారీ అమ్మా. నీ పేరేంటమ్మా? నీ పేరేంటమ్మా? పేరేంటమ్మా? అంటే నీకు పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రయ్యమంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకే రింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 మంటు పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన. హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. మంచిర్యాల జిల్లా కాస్పేట మండలంలోని సోమగూడెంలో సుమారు 50 మంది పోలీసులతో మంచిర్యాల డీసీపీ వేణుగోపాల్ రెడ్డి, బెల్లంపల్లి ఏసీపీ బాలజాదవ్తో కలిసి నిర్బంధ తనిఖీలు చేశారు. 50 మంది పోలీసులతో కలిసి చేసిన నిర్బంధ తనిఖీలో సరైన పత్రాలు లేని 96 ద్విచక్ర వాహనాలు, 9 ఆటోలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ వేణుగోపాల్ మాట్లాడారు. వారం రోజుల్లోపు మీ కాగితాలు కానీ, ఇన్సూరెన్స్ కానీ, అదేవిధంగా లైసెన్స్ కానీ, అదేవిధంగా పొల్యూషన్ కానీ, డాక్యుమెంట్స్ కానీ అన్నీ మీరు 1 వీక్లో మీరు తయారు చేసుకుని మళ్ళీ చూపించాలి. ఆ 1 వీక్లో మీరు చూపించలేదంటే ఆ బండ్లను మళ్ళీ మేము మళ్ళీ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకే వదిలేస్తున్నాము. అందరికి నోటీసులు ఇచ్చేసి ఎవరెవరైతే బండి ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి మళ్ళీ తిరిగి మా బండ్లు ఉపజెప్తాము. కానీ ఓచేసి మాకు ఇచ్చేశారు కదా, పని అయిపోయింది అని చెప్పి అనుకోవడానికి వీల్లేదు. మా దగ్గర అన్నీ ఉంటాయి, ఆ నెంబర్తో సహా ఉంటాయి. కాశీపేట మండలం సోమగూడెం గ్రామం భరత్నగర్ పల్లెలో ఈ కార్డనెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేసినామండి. దీంట్లో
నేను నాతో సహా సహచరులు నా ఏసీపీ బెల్లంపల్లి గారు, సిఎస్ బెల్లంపల్లి డివిజన్ మందమది బెల్లంపల్లి టౌన్ అండ్ బెల్లంపల్లి రూరల్ వాళ్ళ సహచరులు మందరం సుమారు 80 మందిని కాడలను సర్చ్ చేసినాం. దీంట్లో సస్పెక్ట్స్ ఏడీస్ను సస్పెక్ట్స్ ఎంక్వైరీ కూడా చేసినాము. సుమారుగా 7 సస్పెక్ట్స్, 1 కేడీ, 1 డీసీ రసైడ్ పిల్లల్ని చెకప్ చేసినాము. ప్రాబ్లమ్స్ పడేళ్ల దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాం. ముఖ్యంగా ఆకతాయిలు పోకరీలు ఏమైనా ఉంటే వాళ్ళ మీద అరికట్టడానికి చర్యలు తీసుకోవడానికి బ్లూ పోల్స్, తర్వాత స్పెషల్ పార్టీస్ పెడతాం. 90 వెహికల్స్ సీజ్ చేసినాం. దీంట్లో ఒక కారు, ఒక ఆటో, 82 వీలర్స్ ఉన్నాయి. వీటన్నిటికీ నోటీస్ సర్వ్ చేస్తామండి. దీంట్లో డాక్యుమెంటేషన్ ఉంటే వెహికల్స్కి ఎంత సౌలభ్యం చెప్తూ, వాళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో చెప్తూ ఎంబీఏ దగ్గరికి పోయి డాక్యుమెంటేషన్ చేసుకోవడానికి వాళ్ళకి టైం ఇస్తాము. ఆ నోటీస్లో వాళ్ళు చేసుకుంటే, లేకుంటే తర్వాత ప్రకారంగా చర్య తీసుకుంటాం. వెంటనే వాళ్ళ వెహికల్స్ వాళ్ళకి ఇస్తాం, కానీ నోటీస్ సర్వ్ చేస్తాం డాక్యుమెంట్స్ లేవని. మంచిర్యాల జిల్లా మందమరి ఎంపీడీఓ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న న్యాయమైన సమ్మెని రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని వాళ్ళ డిమాండ్ వెంటనే అమలు చేయాలని టీఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి సంజయ్ కుమార్ డిమాండ్ చేస్తూ సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సమ్మె చేస్తున్న కార్మికుల వేతనాలు పెంచాలని, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రులకు జీతాలు పెంచిన సీఎం కేసీఆర్ ఈ గ్రామ పంచాయతీ కార్యాలయ కార్మికులకు ఎందుకు పెంచడం లేదో తేల్చాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు ఎవరైతే ఈ సమ్మె చేస్తున్నారో, ఈ సమ్మె ఈ రోజుకి 8 రోజులైంది, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం చీమ కొట్టినట్టు కూడా లేదు. మేము అడుగుతున్నాము, ఈ జీవోలు ఏవైతే జీవో నెంబర్ 112 మరి 212 రద్దు చేసి ఈ యొక్క గ్రామ పంచాయతీ కార్మికులు ఎవరైతే ఉన్నారో, కారోబార్ నుంచి మొదలు పెడితే డ్రైవర్ వరకు ప్రతి ఒక్కరిని పర్మనెంట్ చేసి వాళ్ళకు కనీస వేతనాలు ఈ యొక్క 25,000 నుంచి 30,000 చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, ఒక కారోబార్కి 800 రూపాయలు జీతానికి వాళ్ళ పనిచేస్తున్నాడు, ఒక కామాటి 1,500 రూపాయల జీతానికి పనిచేస్తున్నాడు, కానీ కూలి చేసే కార్మికుడికి రోజుకి 200 నుంచి 300 కేటాయిస్తున్నారు బయట. వాళ్ళ జీతమే వల్ల 12 నుంచి 15 వస్తుంది, 15,000 వస్తుంది. కానీ ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఎవరైతే ఈ భారతదేశంలో గ్రామ పంచాయతీలు దేశానికి వెన్నుముక్క అని మామూలుగా పెద్ద పెద్ద దంతుడు ప్రదేశాలు ఈ రాజకీయ నాయకులు కొడతారు కదా, మరి గ్రామ పంచాయతీ కార్మికులను ఎందుకు ఈ రకంగా విస్మరిస్తున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున వారికి డిమాండ్ చేస్తున్నారు. నేను మళ్ళొక్క విషయం అడుగుతున్నాను, ఒక ఎంపీకి కానీ, ఒక ఎమ్మెల్యేకి కానీ, ఒక ఎమ్మెల్సీకి కానీ లక్షల్లో జీతాలు మీరు జీవని పాస్ చేసి ఇవాళ ఇస్తున్నారు. అదే ఎంపీ ఎమ్మెల్యేలు లంచాలు తిని అక్రమ సంపాదనలు కోట్ల కోట్లు పెరిగినా కూడా వాళ్ళ కన్ని వసతులు కల్పిస్తున్నారు. కానీ దౌర్భాగ్యమైన పరిస్థితి భారతదేశంలో ఏదైందంటే, ఈ గ్రామ పంచాయతీ కార్మికులు నిజాయితీగా పనిచేసే కార్మికులకు వాళ్ళకు ఒక లోన్ రాదు, వాళ్ళకు ఇల్లు రాదు, వాళ్ళకు సరైన ఇన్సూరెన్స్ కూడా ఉండాలి. అట్లాంటి కార్మికులకు బేషరతుగా కర్ణాటక రాష్ట్రంలో ఏ రకంగానైతే వాళ్ళని పర్మనెంట్ పద్ధతిగా పరిగణిస్తున్నారో, ఈ రాష్ట్రంలో కూడా వాళ్ళ నిజ పరిమాణంలో కార్మికులుగా పరిగణించాలని చెప్పి డిమాండ్ చేస్తూ, లేని ఎడల అన్ని పార్టీలను కలుపుకొని కేసీఆర్ మెడలు వంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజులు త్వరలో ఉంటాయని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో నాయకులు గోపురాజం, జయరాజు, ఎం వెంకటేష్, ఎస్కే బాబు, భాన్చందర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పాండవులగుట్ట సమీపంలో నూతనంగా నిర్మాణం అవుతున్న 13/11 kV విద్యుత్ సబ్స్టేషన్లో పనిచేస్తున్న కూలీ 35 ఏళ్ల దుడ్డి యేసోబ్ అనే వ్యక్తి వరుసకు తమ్ముడైన గాలి ప్రవీణ్ కుమార్ మద్యమత్తుల కర్రతో తలపై మోదగా మృతి చెందాడు. సిఐ శ్రీనివాస్ కథనం ప్రకారం ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం తోవరకుంట గ్రామానికి చెందిన దుడ్డి యేసేబు 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్లో నిర్మాణ పనులు చేసేందుకై కొంతమంది గ్రామస్తులతో కలిసి వచ్చారు. సోమవారం రాత్రి 11:30 మద్యం తాగుతుండగా వరుసకు తమ్ముడైన గాలి ప్రవీణ్ కుమార్తో మాట పెరిగి గొడవ దారితీసింది. మద్యమత్తులో ఉన్న ప్రవీణ్ కుమార్ ఆవేశంతో అక్కడే ఉన్న కర్రతో యేసేబు తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. మృతుడికి భార్య రమ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సంఘటన స్థలాన్ని డీసీపీ కిరణ్ కుమార్, సిఐ శ్రీనివాస్, ఎస్ఐ సదాకర్లు చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. ఒంగోలుకు చెందిన 4 వ్యక్తులు అందాజా 10 రోజుల క్రితం ఇక్కడ సెంటరింగ్ వర్క్ చేయడానికి వచ్చారు. సబ్స్టేషన్లో పాండలగుట్ట వద్ద మా సబ్స్టేషన్లో ఆ క్రమంలో నిన్న వారు భోజనం చేసి మందాయి పడుకునే క్రమంలో ఈ యేసోబ్ అనే వ్యక్తి మరియు ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి, వారు ఇద్దరు అక్క చెల్లెల కొడుకులు, వాళ్ళు కూర్చొని ఎదురుగా మాట్లాడుకుంటూ వాళ్ళ కుటుంబ సమస్యల విషయంలో తగాదా ఎక్కువై వారి మధ్యలో ఘర్షణ వాతావరణం ఏర్పడి
ఈ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఆ యూసుఫ్ అనే వ్యక్తిని కర్రలతో తలపైన కొట్టడం జరిగింది. దూరంలో అతను అక్కడెక్కడే స్పాట్లో చనిపోయారు. దాన్ని అక్కడే పక్కన ఉన్న సెంటరింగ్ వాళ్ళు మరియు ఇక్కడ వాచ్మెన్ ప్రత్యక్షంగా చూసినటువంటి సంఘటన అతని పరాలలో ఉంది. మంచిర్యాల జిల్లా మందమర ఏరియాలోని కాస్పేట గనిపై 40 సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న 7 గని కార్మికులకు మంగళవారం గని మేనేజర్ నాగుల భూశంకరయ్య శాల్వలు కప్పి పూలమాల వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా 7 పదవీ విరమణ పొందిన కార్మికులకు టర్మినల్ బెనిఫిట్స్ అందించారు. వీరితో పాటు తోటి కార్మికులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు వీరికి సన్మానించారు. అనంతరం గని మేనేజర్ నాగుల భూశంకరయ్య మాట్లాడారు. జిల్లా ఆపరేటర్స్ విఠల రాజు గారికి సన్మానం చేయడానికి రెడీగా ఉండాల్సింది. బీరీలో డిజిటల్ ఆపరేటర్స్ రెడీగా ఉండాలండి. ఇప్పుడు సోదరు చెప్పినట్టు రిటైర్మెంట్ అనేది అందరికీ తప్పనిసరి. అంటే రిటైర్మెంట్ వరకు ఎలా ఉన్నారు, ఆ తర్వాత ఎలా ఉన్నారు అనేది కూడా చూసుకోవాలి. రిటైర్మెంట్ తర్వాత వచ్చే డబ్బులను సక్రమంగా కరెక్ట్గా ఖర్చు పెట్టడం, తర్వాత ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చేయాలి. చాలా ఇంపార్టెంట్ విషయం, ఎందుకంటే ఏజ్ అయిన తర్వాత మనం ఎప్పుడు ఉన్నట్టు ఉండదు ఆరోగ్యం అనేది. సో ఇప్పుడు ఎవరైతే ఇప్పటివరకు మనకు సన్మానం పొందిన వాళ్ళు, ఒకరు సన్మానం కాని వాళ్ళని కూడా అందరినీ కోరేది ఏంటంటే రిటైర్మెంట్ తర్వాత వాళ్ళ ఆరోగ్యం సక్రమంగా చూసుకుంటూ ఉండాలని కోరుతాం. ఈ కార్యక్రమంలో రక్షణ అధికారి సునీల్ కుమార్, ఇంజనీర్ శేఖర్, సంక్షేమ అధికారి మైత్రేయ బంధు, టీజీబీకేఎస్ ఫిట్ సెక్రటరీ దగ్గుడ శ్రీనివాస్, ఏఐటీసీ ఫిట్ సెక్రటరీ వెంకటస్వామి, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఆదరణ పిల్లల ఆశ్రమంలో 11 సంవత్సరాల బాలికపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ బజరంగ దళ ఆధ్వర్యంలో ఈరోజు రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా చేసి కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. ఆదరణ పిల్లలాశ్రమంలో 11 సంవత్సరాల బాలికపై అగత్యానికి పాల్పడిన వ్యక్తిపైన, అతనికి సహకరించిన అందరిపైన నిర్భయ చట్టం అమలు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇందులో కేసును తప్పుతో పట్టించడానికి ఎవరు ప్రయత్నం చేసినా ఎలాంటి ఒత్తిళ్లకు లొంగవద్దని బజరంగ దళ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదని ఆ నిర్వాహకురాలు లక్ష్మీ అంటే చెప్పడం జరుగుతుంది. అలానే ఆ అమ్మాయిని అత్యాచారం చేసి నానా హింస పెట్టి బయటికి చెప్తే బాగుండదు అని బెదిరించి మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళి తీసుకుపోయి మంచిర్యాల ఆశ్రమంలో వేసి ఆ అమ్మాయి లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మేనమావకు చెప్పి ఈ పరిస్థితులు అంతా బయట చెప్పి పోలీస్ కావడం జరిగింది. అటువంటి నిర్వాహకులపై కఠిన చర్య తీసుకోవాలి. అలాగే ప్రభుత్వం కూడా ఈ యొక్క కేజీ పీజీ అనే విద్యా సంస్థలు ఉండగా కూడా ఈ ఆశ్రమాలకు లైసెన్సులు ఇచ్చి ఆ యొక్క ఎలాంటి పర్మిషన్లు వాటిని రద్దు చేయాలని ప్రభుత్వం దీన్ని గుర్తించాలని. ఒకవేళ ఇలాంటి సంఘటనలు ఏ మహిళపై అత్యాచారం జరిగిన విశ్వహిందూ పరిషత్ బజరంగ దళం దీని యొక్క ఉద్యమం చేపడుతుంది. వారి యొక్క వారిని ఎవరినైనా శిక్షించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. కానీ పారిశ్రామిక ప్రాంతంలో కొంతమంది నిరాశ్రయ అక్రమ ఆశ్రమాల పేరిట ఆశ్రమాల లైసెన్స్ ఆశ్రమాలను నిర్వహిస్తూ తమ సొంత పబ్బం కడుపుకోవడానికి ఈ ఆశ్రమాలను నిర్వహిస్తున్నారు. అలాంటి ఆశ్రమాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి చైల్డ్ వెల్ఫేర్ అనుమతులు లేకుండానే, కలెక్టర్ అనుమతులు లేకుండానే ఇలాంటి ఆశ్రమాలు నిర్వహించి వారి సొంత సలాభం కోసం నిర్వహిస్తున్నారు. మానవత హృదయులు వాటికి ఇచ్చే
డబ్బును వాళ్ళ స్వలాభం కోసం ఉపయోగిస్తూ ఆశ్రమాలకు వెళ్ళి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి అక్రమాలను వెంటనే కలెక్టర్ గారు, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు, అలాగే పోలీస్ అధికారులు వీటి మీద వీటిని తొలగించాలని విశ్వేంద్ర పరిషత్ ప్రతినిధుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆదరణ అనే నిరాశ్రయ ఆశ్రమంలో 13 ఏళ్ళ బాలికపై ఆ నిరాహకులు వాళ్ళ అల్లుడు అత్యాచారం చేసి, ఆమె అత్యాచారం చేస్తూ చేయడమే కాకుండా ఆమె క్యారెక్టర్ కూడా ఖరాబ్ ఉన్నదని ఒక వదంతులు సృష్టిస్తూ ఈ కేసును తప్పుదోవ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ బాలికకు న్యాయం చేయాలని విశ్వేంద్ర పరిషత్ డిమాండ్ చేస్తున్నాం. ఈ చర్యను కప్పుకుట్టుకోవడానికి ప్రయత్నించిన ఆ నిర్వాహకురాలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వేంద్ర పరిషత్ ప్రజలందరూ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. 9 హెక్టార్ ప్రాజెక్టును రద్దు చేయడం దారుణం, మందమరిలో అఖిలపక్ష నాయకుల ఆవేదన డిమాండ్. ఏఎల్పి బొగ్గుగని బొగ్గు ఉత్పత్తి ఆశాజనకంగా ఉంది, లాంగ్ వాల్లో పనులు ఆపకుండా ప్రతి కార్మికుడు జాగ్రత్త పడాలి, ఏఎల్పి జిఎం వీరారెడ్డి ప్రకటన. రాఘవపూర్ గ్రామంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో హరితహారం. హుజూరాబాద్ ఎంపీపీపై అవిశ్వాస తీర్మాన నోటీసును రెవెన్యూ డివిజన్కి అందజేసిన 9 మంది ఎంపీటీసీలు. వారం రోజుల్లో లెక్క పురుగు బయటకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాం, కలెక్టర్ దేవసేన. హుజూరాబాద్ నగరంలో రాజకీయ అనిశ్చిత, మున్సిపల్ చైర్మన్ విజయ్ కుమార్ రాజీనామా, మరోవైపు ఎంపీపీ అవిశ్వాసం ప్రకటించిన 9 మంది ఎంపీటీసీలు. కాసిపేట మండలంలో కాటన్ చర్చ్ పలు వాహనాలు సీజ్. గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల రాష్ట్ర వ్యాప్త నిరోధక సమ్మెకు మద్దతు తెలిపిన టీఎన్టీసీ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్. పాండవులకుట్ట సమీపంలో 38 ఏళ్ల దుడ్డి ఏసబు హత్య, వరుసకు తమ్ముడే కరుత మోదీ హత్య చేశాడు, సిఏ శ్రీనివాస్. 10వీ విరమణ కార్మికులకు ఘన సన్మానం. ఆదరణ పిల్లల ఆశ్రమంలో అఘాత్యం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.